తెలంగాణ కమలంలో కల్లోలం మొదలైంది కొందరు నేతలు ధిక్కార స్వరం పెంచుతున్నారు పంతం నెగ్గించుకునేందుకు ఎంతకైనా రెడీ అంటున్నారు కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి కాషాయ పార్టీకి రాజీనామా చేయడంతో బీజేపీ హైకమాండ్ మీద ఒత్తిడి పెరిగింది దీంతో అధిష్టానం అసమ్మతి నేతల పట్ల ఆచితూచి వ్యవహరిస్తోంది మరి బెదిరింపులకు కమలనాథులు తలొగ్గుతారా నేతల డిమాండ్లను నెరవేరుస్తారా అసలు కాషాయ సేనలో ఏం జరుగుతోంది వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలంగాణలో అభ్యర్థుల ఎంపిక కాషాయ పార్టీకి తలనొప్పులు తెస్తోంది రెండో జాబితా పేరుతో ఒకే ఒక్క పేరుతో అభ్యర్థిని ప్రకటించడంతో పార్టీలో కల్లోలం రేపుతోంది నెలాఖరుకు మిగిలిన అభ్యర్థులందరినీ కూడా జాబితా విడుదల చేస్తాను అంటూ ఢిల్లీ నుంచి లీకులు అందాయి కానీ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తనయుడు మిథున్ రెడ్డి పేరుతో రెండో జాబితా విడుదలైంది జితేందర్ రెడ్డి తన కుమారుడి కోసం పట్టుబట్టి పాలమూరు టికెట్ దక్కించుకున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో రెండు స్థానాల కోసం పట్టుబట్టి చివరకు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు గోల్కొండ మీద కాషాయ జెండా ఎగరవేస్తామనే ధీమాతో ఉన్న బీజేపీ అభ్యర్థుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది ప్రత్యర్థుల నుంచి విమర్శలు రాకుండా పకడ్బందీగా ఎంపిక చేయాలని భావిస్తోంది జితేందర్ రెడ్డిని మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించాలని బీజేపీ అధిష్టానం తొలిత భావించింది టికెట్ కోసం ఆయన దరఖాస్తు కూడా చేసుకున్నారు తనయుడికి షాద్ నగర్ టికెట్ ఇప్పించాలని జితేందర్ రెడ్డి లెక్కలు వేసుకున్నారు అయితే ఒక కుటుంబానికి ఒకే టికెట్ ఇస్తామని అది కూడా జితేందర్ రెడ్డి పాలమూరులో పోటీ చేయాలని బీజేపీ అధిష్టానం ఆయన మీద ఒత్తిడి చేసింది చివరకు జితేందర్ రెడ్డి డిమాండ్కే బీజేపీ హైకమాండ్ తొలగ్గింది ఆయన తనయుడు మిథున్ రెడ్డికి మహబూబ్ నగర్ టికెట్ కన్ఫామ్ చేస్తూ రెండో జాబితా విడుదల చేసింది ఇక ఈటల రాజేందర్ తన అనుచరురాలు తులా ఉమకు వేములవాడ టికెట్ ఇవ్వాలి అని పార్టీలో గట్టిగా పట్టుబడుతున్నారు ఇదే నియోజకవర్గం టికెట్ తన తనయుడు వికాసరావుకి ఇప్పించాలి అని మాజీ గవర్నర్ చెన్నామనేని విద్యాసాగర్ రావు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రకాష్ జవదేకర్ సహా ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ తో విద్యాసాగర్ రావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు పార్టీ మీద వీరిద్దరి ఒత్తిడి కొనసాగుతూ ఉండగానే మధ్యలో బండి సంజయ్ ఎంట్రీ ఇచ్చి కరీంనగర్ తో పాటు వేములవాడను బరిలోకి దిగుతాను అని అని పెద్దలతో చెప్పారు టాక్ రెండు స్థానాల్లో పోటీ చేయడానికి తనకు అవకాశం ఇవ్వాలని బండి సంజయ్ పెట్టిన ప్రతిపాదనలను బీజేపీ అధిష్టానం లెక్కలోకి తీసుకుంటుందా లేదా అన్నది చూడాలి సంగారెడ్డి అసెంబ్లీ స్థానం దేశ్ ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు మరోవైపు సంగారెడ్డి సీటును పులిమామిడి రాజయ్యకివ్వాలని ఈటెల పట్టుబడుతున్నారు బండి సంజయ్ తన వర్గీయులకు టికెట్లు దక్కించుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు మాజీ కేంద్ర మంత్రి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన కుమార్తె విజయలక్ష్మి కోసం ముషీరాబాద్ లేదా సనత్నగర్ అసెంబ్లీ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు వారసత్వ రాజకీయాలకు చెక్ పెట్టాలని బీజేపీ భావిస్తున్న తరుణంలో విజయలక్ష్మికి టికెట్ దక్కే అవకాశాలు కనిపించడం లేదు నుంచి ఎవరు చేస్తారు అనేది మారింది కిషన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉండటం లేదు అని తేల్చి చెప్పడంతో ఆయన మనసులో ఎవరున్నారు అన్నది తెలియక కేడర్ అయోమయం నెలకొంది కిషన్ రెడ్డి వెన్నంటే ఉంటే ప్రకాష్ రెడ్డి గౌతమ్ రావు ఇద్దరు నేతల్లో కూడా ఎవరికో ఒకరికి అంబర్పేట స్థానం కట్టబెట్టే ఛాన్స్ ఉంది అని గుసగుసలు వినపడుతున్నాయి మొత్తంగా టికెట్ల కేటాయి కేటాయింపు ఘట్టాన్ని బీజేపీ నోటిఫికేషన్ నాటికి పూర్తి చేస్తుందో లేదో వేచి చూడాలి టికెట్ల కేటాయింపులో వెనకబడితే ప్రచారంలో కూడా వెనకబడతాము అనే ఆందోళన పార్టీలో కనిపిస్తోంది